మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ కిందటేడాది ప్రారంభమైంది. తొలి రెండు షెడ్యూల్స్ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు పాల్గొన్నారు. వీరిద్దరిపై కీలకమైన పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత ఎన్టీఆర్ రామ్ చరణ్ లపై వేరువేరుగా కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. కొన్ని కారణాల చేత రామ్ చరణ్ షూటింగ్ లో ఎక్కువగా పాల్గొనలేదు. చరణ్ కాలికి గాయం కావటం, ఆ తర్వాత సైరా సినిమా పనుల్లో ఆయన బిజీ కావటంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు కాస్త దూరం కావాల్సి వచ్చింది. ఇకపోతే దర్శక ధీరుడు రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ లు ఈ చిత్రం కోసం చాలా కష్టపడుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని 400 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. 2020 జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. ఆ దిశగానే షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ చిత్రం కోసం స్టార్ హీరోలైన చరణ్, ఎన్టీఆర్ లకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చి ఉంటారు అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ చరణ్ లకు ఒక్కొక్కరికి 25 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాకుండా షూటింగ్ లో పాల్గొనే ప్రతి రోజుకి ఒక్కొక్కరికి 10 లక్షలు అదనంగా ఇస్తున్నారట. ఇక రాజమౌళికి ఎంత ఇచ్చుంటారు అనేది కూడా అందరిలోనూ మెదులుతున్న ప్రశ్నే. ఇక రాజమౌళికి లాభాల్లో వాటా ఇస్తారట. బాహుబలి చిత్రానికి కూడా రాజమౌళి ఇలాగే లాభాల్లో వాటా తీసుకున్నాడు. దీంతో ఆర్ఆర్ఆర్ కు కూడా అదే విధంగా చేస్తున్నాడట. కాకపోతే అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయటమే రాజమౌళికి పెద్ద టాస్క్ అట. అయితే జక్కన్నకు షూటింగ్ లో పాల్గొన్న ప్రతి రోజుకి 20 నుండి 25 లక్షల వరకు అదనంగా తీసుకుంటున్నాడట. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.